Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పై ఎల్లో మీడియా అటాక్ స్టార్ట్. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఉన్నంత వరకే, ఆయనకు ఉపయోగపడతారని అనుకున్నంత వరకే ఎవరినైనా ఎల్లో మీడియా మోస్తుంది. అలా కాకుండా ఎదురు తిరుగుతున్నారని అనుమానించిన, నష్టం చేస్తారని అనిపించిన వెంటనే ప్లేట్ ఫిరాయించేస్తుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఎల్లో మీడియాకు ఇలాంటి అనుమానమే మొదలైనట్లుంది. అందుకనే పవన్ పై ఘాటు వ్యాఖ్యలు మొదలు పెట్టేసింది. ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో వచ్చే విశ్లేషణలో పవన్ పై నెగిటివ్ రాతలు మొదలైంది. వాలంటీర్ల మీద పవన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్ల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందన్న పవన్ ఆరోపణలపై వాలంటీర్లు భగ్గుమన్నారు. 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎల్లో మీడియా తన విశ్లేషణలో ప్రజా జీవితంలో ఉన్నవారు నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ ను ఆక్షేపించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులే అధికార పక్షాలకు ఆయుధాలు ఇస్తున్నారా అంటూ పవన్ ను ఉద్దేశించి అసహనం వ్యక్తం చేసింది. పవన్ నోరుజారి అన్న మాటలను పట్టుకుని వాలంటీర్లు అధికార వైసీపీతో కలిసి ఆందోళనలు చేయడం ఏమిటంటూ మండిపడింది. వాలంటీర్ల వ్యవస్థపై నెగిటివ్ గా మాట్లాడేందుకు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. వాలంటీర్ల వ్యవస్థ నడుము విరగొడతామని, వ్యవస్థను రద్దు చేస్తామని పవన్, చెప్పులతో కొట్టే వాళ్లు లేక వాలంటీర్లు ఇళ్లలోకి సొరపడుతున్నారని చంద్రబాబు అనడాన్ని ఏమంటారు? వాలంటీర్లు కొంపలను కూల్చేస్తున్నారంటూ చంద్రబాబు రెచ్చగొట్టే మాటలను ఏమంటారో ఎల్లో మీడియానే చెప్పాలి. పవన్ చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు, టీడీపీకి కూడా ఎక్కడ నెగిటివ్ గా పనిచేస్తారో అన్న భయమే కనబడుతోంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా చంద్రబాబు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే ఎల్లో మీడియా కేవలం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మాత్రమే హైలైట్ చేసింది. ఎందుకంటే పవన్ వ్యాఖ్యలతో పొత్తు పెట్టుకోబోతున్న టీడీపీకి కూడా నష్టం జరుగుతుందని ఎల్లో మీడియాలో టెన్షన్ మొదలైనట్లుంది. అందుకే వాలంటీర్ల మీద పవన్ వ్యాఖ్యలతో టీడీపీకి ఏమీ సంబంధం లేదన్నట్లుగా పెద్ద కథనమే వండివార్చింది. మరో 4 రోజుల తర్వాత వాలంటీర్లపై పవన్ ఇలాగే మాట్లాడి వాళ్లు ఆందోళనలు చేస్తుంటే పవన్ కు వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో కథనాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.